ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను వెళ్ళవచ్చు, ఆమె చదవవచ్చు, వారు చూడవచ్చు, నువ్వు ఇవ్వవచ్చు, అతను తీసుకోవచ్చు. ఇలాంటి వాక్యాలను కన్నడలో తెలుసుకుందాం, ఎట్లా చెప్పాలి. అయితే ఈ తెలుగు వాక్యాలు మీరు గమనించినట్లయితే, నేను, ఆమె, వారు, నువ్వు, అతడు, ఇవన్నీ ఏంటండి? సబ్జెక్ట్స్. మరి సబ్జెక్ట్స్ని మీరు నేర్చుకోవాలా కన్నడలో ఎట్లా చెప్తున్నారు అనేది అవసరం లేదు, ఎందుకని ఆల్రెడీ మీరు ఇంతకు ముందే నేర్చుకున్నారు. అంటే ఈ నేను, ఆమె, వారు, నువ్వు, అతడు అనే పదాలను మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సిన పనే లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వెళ్ళడం, చదవడం, చూడటం, ఇవ్వడం, తీసుకోవడం, ఈ పదాలని ఏమంటారండి, క్రియలు అంటాం. అవునా, వీటిని కూడా మీరు కన్నడలో నేర్చుకోవడం జరిగింది. అవునా, క్రియలు అంటే ఏంటి, వాటిని తెలుగు క్రియలకు కన్నడలో ఎట్లా ఉన్నాయి అనే స్ట్రక్చర్ మీరు ఇంతకు ముందే నేర్చుకున్నారు. కాబట్టి వీటిని కూడా మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. ఇకపోతే వచ్చు, 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 వచ్చు అని వచ్చింది. అవునా, మరి ఈ వచ్చు అనే పదానికి కన్నడలో ఏ పదం ఉపయోగిస్తున్నారు, అలానే ఈ పదం ద్వారా కన్నడలో వాక్యాలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవడమే ఈ వీడియో. మరి వెళ్దామా, రండి. వచ్చు, వచ్చు అంటే కన్నడలో బహుదు, బహుదు అని చెప్పాలి. ఏం చెప్పాలి, బహుదు, బహుదు. ఓకేనా, ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం కొన్ని ఉదాహరణలు చూద్దాం రండి. నేను వెళ్ళవచ్చు, నేను వెళ్ళవచ్చు, ఈ వాక్యాన్ని కన్నడలో చూడండి. నాను హోగ బహుదు, నాను హోగ బహుదు, మనం వెళ్ళవచ్చు, నావు హోగ బహుదు. కన్నడలో నావు హోగ బహుదు, మీరు వెళ్ళవచ్చు, మీరు వెళ్ళవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు హోగ బహుదు, నీవు హోగ బహుదు. అతను వెళ్ళవచ్చు, అతను వెళ్ళవచ్చు. ఈ వాక్యాన్ని కన్నడలో చూడండి, అవను హోగ బహుదు, అవను హోగ బహుదు. ఆమె వెళ్ళవచ్చు, ఆమె వెళ్ళవచ్చు. ఈ వాక్యాన్ని కన్నడలో అవలు హోగ బహుదు, అవలు హోగ బహుదు. వారు వెళ్ళవచ్చు, వారు వెళ్ళవచ్చు. కన్నడకు వచ్చేసరికి అవరు హోగ బహుదు, అవరు హోగ బహుదు. నెక్స్ట్ నేను చూడవచ్చు, నేను చూడవచ్చు. మరి కన్నడలో చూడండి, నాను నోడబహుదు, నాను నోడబహుదు, మనం చూడవచ్చు, మనం చూడవచ్చు. కన్నడకు వచ్చేసరికి నావు నోడబహుదు, నావు నోడబహుదు. మీరు చూడవచ్చు, మీరు చూడవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు నోడబహుదు, నీవు నోడబహుదు. అతను చూడవచ్చు, అతను చూడవచ్చు. మరి కన్నడలో అవను నోడబహుదు, అవను నోడబహుదు. ఆమె చూడవచ్చు, ఆమె చూడవచ్చు. కన్నడకు వచ్చేసరికి అవలు నోడబహుదు, అవలు నోడబహుదు. వారు చూడవచ్చు, వారు చూడవచ్చు. మరి కన్నడలో అవరు నోడబహుదు, అవరు నోడబహుదు. నెక్స్ట్
నేను నడవవచ్చు, నేను నడవవచ్చు. కన్నడలో నాను నడేయబహుదు, నాను నడేయబహుదు. మనం నడవచ్చు, మనం నడవవచ్చు. కన్నడలో నావు నడేయబహుదు, నావు నడేయబహుదు. మీరు నడవచ్చు, మీరు నడవవచ్చు. కన్నడలో నీవు నడేయబహుదు, నీవు నడేయబహుదు. అతను నడవవచ్చు, అతను నడవచ్చు. కన్నడలో అవను నడేయబహుదు, అవను నడేయబహుదు. ఆమె నడవవచ్చు, ఆమె నడవచ్చు. కన్నడలో అవలు నడేయబహుదు, అవలు నడేయబహుదు. వారు నడవవచ్చు, వారు నడవవచ్చు. కన్నడకు వచ్చేసరికి అవరు నడేయబహుదు, అవరు నడేయబహుదు. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందండి. ఓకే, ఇదే మాదిరిగా మీరు మరికొన్ని క్రియలను తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే.